మొట్టమొదటిసారి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. ఈ సినిమా ప్రేక్షకులను అలరించడానికి 2022 జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అన్ని ప్రాంతాల వారికి చేరువయ్యేలాగా ప్రతి రాష్ట్రంలోనూ ఈ సినిమా ప్రమోషన్స్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే చెన్నై, హైదరాబాద్లో ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో పాల్గొన్న ఎన్టీఆర్ చరణ్ తాజాగా ముంబైలో కూడా ట్రిపుల్ ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా నిర్వహించారు. ఇక ఈవెంట్కి ఎన్టీఆర్ చరణ్తో పాటు రాజమౌళి, ఆలియా భట్, శ్రియ హాజరు అవగా స్పెషల్ గెస్ట్గా కండల వీరుడు సల్మాన్ ఖాన్ హాజరయ్యారు. ఈవెంట్ ఆర్గనైజర్గా కరణ్ జోహర్ వ్యవహరించారు. ఇక వేదికపై రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ ఇలా అందరూ సినిమా గురించి, సినిమా షూటింగ్లో వాళ్ళు గడిపిన క్షణాల గురించి, ప్రతి ఒక్క సన్నివేశాన్ని గురించి గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా ఎన్టీఆర్ రామ్ చరణ్కి ధన్యవాదాలు తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అంతేకాదు ఈవెంట్కి వచ్చిన అభిమానులంతా ఎన్టీఆర్ కంటని చూసి ఆశ్చర్యపోయారు. ఇక ఆయన పడ్డ కష్టం చూసి అందరూ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇకపోతే ట్రిపుల్ ఆర్ సినిమా మేకింగ్ సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి చేసిన ఫన్, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, ఒకరినొకరు అభినందించుకోవడం, అలాగే ప్రతి విషయాన్ని కూడా తలుచుకుంటూ ఎన్టీఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికపైన చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజానికి చరణ్, ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించక ముందే మంచి స్నేహితులుగా ఉండేవారు. ఈ సినిమాలో కలిసి నటించిన తర్వాత వీరిద్దరి మధ్య బాండింగ్ మరింత బలపడింది. ఇకపోతే స్టేజ్ పైన ఎన్టీఆర్ మాట్లాడుతూ మొదటిగా రామ్ చరణ్కి నా స్పెషల్ థ్యాంక్స్, ఇదివరకే మేము మంచి స్నేహితులం, ఇక ఈ సినిమా తర్వాత మరింత సన్నిహితంగా ఉంటాం, భవిష్యత్తులో కూడా మేమిద్దరం స్నేహంతో కొనసాగాలని నేను కోరుకుంటున్నానంటూ ఎమోషనల్గా కన్నీళ్లు పెట్టుకున్నారు ఎన్టీఆర్. రామ్ చరణ్ మంచి స్నేహితుడికి బాసటగా నిలిచారు, ప్రతి విషయంలో కూడా నాకు సపోర్ట్గా నిలిచాడు, నా భవిష్యత్తును నేను వదులుకోనంటూ ఎమోషనల్ అయ్యారు. మొత్తానికి వీళ్ళ ఎమోషన్ బాండింగ్ మరోసారి ముంబై వేదికగా బయటకు వచ్చింది.